ఎదురింటి వెంకటలక్ష్మికి వాళ్ళ ఆయన నెక్లెస్ కొనిచ్చారంట నాకు కొన్నరు ఎనకి వెంకటరావు లావుడికి విడాకులు ఇచ్చేసాడట నీకు ఇచ్చేమంట వేటి చిచి పెళ్ళ ఇన్నాళ్ళైనా ఓ నగ లేదు నట్ర లేదు ఓ పిల్ల లేదు పీచు లేదు దానికి నన్నేం చేయమంటావే ఆసనాలు మానేసి కాపురం చేయమంటాను అన్నమైన మానేస్తాను గానీ ఆసనాలు మాత్రం మాన్నను అయినా లోపం నీలో పెట్టుకొని నా మీద ఏడుస్తావేంటి లోపం నాలో కాదు మీలోనే ఉంది నీలోనే ఉంది మీలోనే చంపేస్తా నీలోనే ఉంది సరే సరే లోపం మీలో ఉంటే మీరే పోతారు నాలో ఉంటే నా పసుపు కుంకాలే పోతాయి అలా అన్నో బాగుంది ఏటిది ఏటైనా పోయేది మనమే కదా ఇలా ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమంలో ఆసనాలు చేస్తాను ఆసనాల వల్ల కలిగే ఉపయోగాల గురించి తెలుసుకుందాం కదా వచ్చేస్తాను ఇప్పుడు ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూద్దాం అలాగే మొదట మీ రెండు కాళ్ళను ముందుకు చాపండి చాపాను ఇప్పుడు మీ కుడి కాలును మెల్లగా మీ కుడి భుజం మీదకి చేర్చండి అలాగే అలాగే మీ ఎడమ కాలును కూడా మెల్లగా మీ ఎడమ భుజం పైకి చేర్చండి ఇప్పుడు మీ రెండు చేతులతో నమస్కరించండి ద్విపాద శిరాసనం ఎలా వేయాలో చూశారు కదా చూశాను ఎలా తీయాలో వచ్చే వారం తెలుసుకుందాం అంటిల్ దెన్ బై ఎలా తీయాలో వచ్చే వారం చెప్తావా ఆమ చెప్పేడే ఆమ కావుడా కావుడా అయ్యో ఏంటండి ఇలా ఉండిపోయారు నేను ఉండడం కాదు ఆడే ఉంచేశాడు హతి రావట్లేదండి రావట్లేదా నువ్వు కావాలని తీయట్లేదా అయ్యో రావట్లేదండి నిజంగానే పిల్లు బయటకు ఎవరినని పిలు పిచ్చాసనాలు నీకు ఏ ఎముకో పుట్టుకుని చటుక్కున మంచం ఎక్కుతావు పాడెక్కే వరకు ఆసనాలు మాండు వీక్ పర్సనల్ మళ్ళీ వీక్నెస్ ఒకటి ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది నువ్వు రావడమే ప్రాబ్లం ఇదేంటరా షర్ట్ కాలీఫ్లవర్ పెట్టావు నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టడం కామన్ అందుకే నేను వెరైటీగా కాలీఫ్లవర్ పెట్టా నెహ్రూ గారు రోజ్ ఫ్లవర్ పెట్టారు నువ్వు కాలీఫ్లవర్ పెట్టావా ఎంత మేధావిరా నువ్వు ఎస్ ఎస్ మీరు కూడా నాలుగు కొత్తగా థింక్ చేయండి మీరు మేధావులు అనిపించుకోండి ఓ పని చేయి ఆ కాలీఫ్లవర్ ప్యాంట్ దగ్గర పెట్టుకో ఇంకా కొత్తగా 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 ఉంటుంది What a brilliant idea! I love you. I will try now only. Andra noddu tintunnaru kada nee teedaga tintunnade ma. Already alaga tintunnadu. Pukaram, Siddhant ki na jatakam chupinchan annam. Em cheppadu? Abbo nee jatakam laanti jatakam tana service lo thodaledanta baba. Ivvaalli nunchi nee peru motha moyipothundanta. Gudisello nee pere gudaralalo nee pere. Ee enta akada hadavidi? Nuvvu ikkadiki vastunnattu telisi abhinandana sabha pettu untaru. Avigo bannerlu మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి మినిస్టర్ భగవాన్ నా బిడ్డకు తండ్రి బావో ఇదేదో నీకు యాంటీ టెంట్ లా ఉంది బావా యాంటీ టెంట్ బావా కుడికారు ముందు పెట్టి దిగు ఎందుకైనా మంచిది ఏంటి దంతా అసలు ఎవరు మీరు సార్ మీరు మాయ మాటలు చెప్పి తనను తల్లిని చేశారని ఆ అమ్మాయి అంటుంది దీనికి మీరేమంటారు మీరు ఆమెను స్వీకరిస్తున్నారా అసలు ఇందులో నిజమేంట మినిస్టర్ అయినంత మాత్రాన ఏమైనా చేయొచ్చు అనుకుంటున్నారా ఏ మాట్లాడుతున్నారు ఈ అమ్మాయికి నాకు చిచి ఈ అమ్మాయి ఎవరు నాకు తెలియదు నానవరో నీకు తెలుదు ఓ పాలన తెలియదని చెప్తున్నాను కదా ఎవరు నువ్వు పోలమ్మో ఎంత మాట అనేసినావు రెండేళ్ల కిందట మండే సోలో నువ్వు అరకు వచ్చి గవర్నమెంట్ వాడు బంగ్లాలో దిగలేదు దిగితే అసలు ఆ మాటకు వస్తే రెగ్యులర్ గా అరకు వస్తుంటాడు బంగ్లాలో దిగుతూ ఉంటాడు అక్కడే ఐటమ్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ప్రజా సమస్యల గురించి ఆలోచిస్తూ ఉంటాడు అయితే ఏంటంటే నేను ఆ బంగ్లాలో పని మంచిది ఓ అర్ధరాత్రేలా బోర్ని వర్షం పుట్టుకుని దీపాలు ఆరిపోనాయి బాయి చుట్టే బాగా తాగేస్తున్నాడు నేను ఎలగెలిగెళ్తుంటే అలా నా చెయ్యి తెసుకున్నాడు ఏటి బాబు ఇది అన్నాను నువ్వు అను అరకులో సగం రాసిస్తాను మనవాడతాను మగబిడ్డనిస్తాను అన్నాడు నమ్మిన తెల్లారి చుట్టే బాయి అయ్యిండు మగబిడ్డ అయితే పుట్టిండు మను మాత్రం వాళ్లేదే తల్లి బాబా అరే ఇన్నాళ్ళ నుంచి నీ ఎంబడి తిరుగుతున్నా గానీ నీ ఉదార గుణం నాకే అర్థం కాలేదే ఈ పిల్లకు పోయి అరకులో అర్ధ భాగం రాసిస్తానన్నావే నీ టేస్టు నీ పిచ్చినాడతనం మండ ఏ మొత్తం రాసి వచ్చుగా నార్మే ఇది ఎవరో తెలియదు తెల్లదే గానీ పోరికలు మాత్రం నీకులాగే ఉన్నాయి బావా వీడు నాకుడికి ఏంట్రా కాదని గ్యారంటీ ఏంటి కన్ఫర్మ్ వీడి వాడు వాడే వీడు అన్నా అన్నన్నా ఇదంతా నువ్వు ఆడిస్తున్న నాటకం అన్నమాట ఆడిస్తున్నది నేనే కానీ నాటకం కాదు
నిజం కాదు, ఇదంతా అబద్ధం. మాటలతో చెప్తే సరిపోదు, ప్రజల మనిషివి కదా, నిరూపించుకోవాలి. అంటే ఏంది నువ్వు అనేది? మా బావను కూడా సీతమ్మ వర్లాగా మంటల్లో దూకమంటావా? ఇదిగో పరువు కోసం ప్రాణం ఇచ్చే వంశం మా బావదే, కావాలంటే మంటలు పెట్టుచు, దూకుతాడు లేదో ఏ బావా దూకడంట. ఈ దూకటాలు దాకటాలన్నీ పురాణ కాలమే, ఇది కలికాలం. అదేదో అంటారే డిఎన్ఏ టెస్ట్ అని, అది చేస్తే నిజం తేలిపోతుంది. ఏ టెస్ట్ అయినా నేను రెడీ. బాబో తొందరపడి కమిట్ కావద్దు, ఇట్లా చెప్తా. ఏంటి బాబా డిఎన్ఏ టెస్ట్ అంటే? అది ఏమన్నా యూరిన్ టెస్ట్ అనుకుంటావా ఏంది? పుట్టు పూర్వోత్తరాలు మొత్తం బయటపడతాయా? పైగా ఆ టెస్ట్ లో గనక వాడు నిజంగా నీ బిడ్డే నుండి బయటపడింది అనుకో, ఆ అంకాలమ్మ నీకు అంటగట్టేస్తారు. ఇక జీవితాంతం జుంబారే జుంబకురే అనుకుంటా తిరగాల్సి వస్తుంది. ఎప్పుడన్నా మేము నేను చూడాలనుకుంటే అడుగుకి రావాల్సి వస్తుంది. పైగా వాడు డిఎన్ఏ కోసం అంతగా పట్టుబడుతున్నాడంటే ఇందులో ఖచ్చితంగా నిజం ఉండే ఉంటుంది. ఏంట్రా నిజం? దాన్ని చూసిన గుర్తు కూడా లేదు నాకు. నీకెక్కడ గుర్తుంటుంది బావా, నువ్వు చూసిన ఐటమ్స్ ఏమన్నా ఒకటా రెండా? పైగా ఆ రోజు తమరు మందు మత్తులో కూడా ఉన్నారంట. అందుకని ప్రస్తుతానికి ఇక్కడ నుంచి జంప్ అయిపోవడం బెటర్. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర, దీన్ని నేను ఖండిస్తున్నాను. మాట రాసుకోండి, నేను ఇక్కడ నుంచి వాకౌట్ చేస్తున్నాను. మంత్రి భగవానేనంటూ న్యాయ పోరాటం చేస్తున్న కొండజాతి అంకమ్మ వదంతం తెలిసిందే. కాగా నిన్న అర్ధరాత్రి గుర్తు తెలియని కొందరు వ్యక్తులు అంకమ్మ శిబిరంపై దాడి చేసి అక్కడున్న వాళ్లందరినీ గాయపరిచి అంకమ్మను తీసుకువెళ్లిపోయారు. ఇది ముమ్మాటికి మంత్రి భగవాన్ పనేనని మహిళా సంఘాలు ఆందోళన వ్యక్తపరుస్తున్నాయి. ఇప్పుడు అర్థమైంది బావా, నువ్వేంటో ఆసం లేక నువ్వే సాడిపో. బావా నువ్వు అడకపోయినా సరే నీకు అర్జెంట్ గా ఒక ఐటమ్స్ పార్టీ అరేంజ్ చేద్దామనిపిస్తుంది బావా. ఏంట్రా? ఏంటేంటి బావా, నిన్ను ఏమీ తెలియనట్టుగా శిబిరం దగ్గర నుంచి వాకౌట్ చేసి రాత్రికి రాత్రే దాన్ని లేపేసి సాక్ష్యం కూడా మాయం చేశావంటే? అందుకే బావా నువ్వు ఆటో భగవాన్ స్థాయి నుంచి మినిస్టర్ భగవాన్ స్థాయికి ఎదిగింది. ఏంట్రా ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. సరేలే బావా నువ్వు మరీను, ఇదిగో బావా నన్ను మరీ అంత పరాయుడుగా చూడదు బావా. గత రాత్రి కొంతమంది రౌడీలు వచ్చి అంకమ్మ శిబిరాన్ని ధ్వంసం చేసి అంకమ్మను మాయం చేశారు. ఇది మినిస్టర్ భగవాన్ పనే ఉంటుంది అని టీవీ వార్తల్లో చెప్తుంటే చూసి నేను తెలుసుకోవాలా బావా? ఓన్లే ఒక మంచి పని చేశావు, పిల్లాన్ని స్కూల్లో జరిపించావంట బయట చెప్పుకుంటున్నారు. తల్లి నెట్టు లేపేశావు. నేను లేపేవేంట్రా? నేను కాదు కాదు కాదు, నువ్వే 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 అని బయట చెప్పుకుంటున్నారు. కొంపదీసి ఆ రౌడీలు పంపించింది నువ్వు కదా? నేను కాదు. వామ్ము, ఇదేదో నీ నాశనానికి వచ్చినట్టుంది బావు. అది నీ బుద్ధి అందరికీ తెలుసు కాబట్టి ఎలాగూ నిన్నే అనుమానిస్తారని ఆ పాండు గడే మనుషులను పంపించి ఈ నాటకం ఆడుచుంటాడు. ఏదో ఆందోళనలో ఉన్నట్టున్నారు. హిందోళ రాగం వాయించి మార్కులు కొట్టేస్తానా వాటిని? దగ్గరకు వచ్చి వాయించండి. అది దెబ్బంటే సత్యవతిని ఎవరు తీసుకెళ్లారో తెలవక జుట్టు పీక్కుంటూ ఉంటాడు వేధవ. అవును పండు, నాకు డౌటు, అంత ధైర్యంగా డిఎన్ఏ టెస్ట్ చేయించమన్నా దానికి భగవాన్ గారు ఒప్పుకునుంటే? ధైర్యంగా చెప్పాను కాబట్టి ఒప్పుకోలేదు. ఇదిగో లాయరు, నువ్వు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. నిజం ఎప్పుడైనా మెల్లగా చెప్పినా పర్వాలేదు, అబద్ధం మాత్రం గట్టిగానే చెప్పాలి. అయినా ధైర్యం మంది కాదు సత్యవతిది, భయపడకుండా నాటకాన్ని రక్తి గట్టించింది. నువ్వు ఉండగా మాకు భయం ఏంటన్నా? అచ్చరేనమ్మా, ఎందుకని మంచిది, నేను చెప్పే వరకు ఇంటి పట్టునే ఉంది. ఏమిటిదంతా? కుట్ర సార్, కుట్ర. నా పాపులారిటీని దెబ్బతేయడానికి ఎవరు కవల్ని చేసిన కుట్ర. కుట్రని మీరంటున్నారు, నిజమని చెప్పి ప్రజలు ప్రతిపక్షాలే కాదు మన పార్టీ వాళ్ళే అంటున్నారు. అరే మొన్నటికి మొన్న ఆ దొంగ మందుల కేసులో మీ హస్తం ఉందని ఆరోపణ, ఇప్పుడేమో ఈ గిరిజన అమ్మాయి కేసు. వాట్ ఈస్ ఆల్ దిస్? అంటే మీరు కూడా నన్ను? నేనే కాదు, పార్టీలో ప్రతి ఒక్కరూ ఇది నిజమని నమ్ముతున్నారు. మీ వ్యసనాల వల్ల పార్టీకి చెడ్డ పేరు తెస్తే మాత్రం సహించేది లేదు. భగవాన్ గారు, సీఎం గానే కాదు పార్టీ ప్రెసిడెంట్ గా చెప్తున్నాను, మీ మీద పడ్డ నిందలు నిజం కావని మీరు నిరూపించుకుంటే మీకే మంచిది. ఇంతకీ అమ్మాయిని ఏం చేశారు?